హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో మరో పథకాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి కీలక సర్వే అయితే చేస్తున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి ఈ వీటినిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సంక్షేమ పథకాలపై సర్వే లబ్ధిదారుల సమాచారానికి యాప్ గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు వాలంటీర్లచే సర్వే అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అందుకునే లబ్ధిదారులపై సర్వే ప్రారంభం కానుంది ఇప్పటివరకు నిర్వహించిన సాధికారిత సర్వే స్థానంలో ప్రభుత్వం దీన్ని నిర్వహించనున్నట్లయితే సమాచారం అనమాట శాసనసభ బడ్జెట్ సమావేశాల అనంతరం ఏప్రిల్ నెలలో ఈ సర్వే నిర్వహించనున్నట్లు తెలుస్తుంది నూతనంగా చేపట్టబోయే సర్వే నిర్వహణపై గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులకు అవగాహన కల్పిస్తున్నారు సో దీనికోసం ప్రభుత్వం నూతనంగా యాప్ను కూడా రూపొందించినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మొత్తం వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నమాట లబ్ధిదారుల ఇళ్లకు కార్యదర్శులు వాలంటీర్లు వెళ్ళి వారి వివరాలు అక్కడ సమూలంగా సేకరించాలని నిర్ణయించారు ఇందులో ప్రధానంగా వారికి ఉన్న భూములు దేనికైనా పనులు చెల్లిస్తున్నారా వారు వినియోగిస్తున్న విద్యుత్ వివరాలు సేకరించనున్నారు లబ్ధిదారుల ఇళ్లలో అద్దెకు ఎవరైనా ఉంటున్నారా ఆ ఇళ్లలో ఎన్ని విద్యుత్ మీటర్లు ఉపయోగిస్తున్నారు అన్నది కూడా సేకరిస్తున్నారు ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ మీటర్లు ఉన్నవాళ్ళు ఇక్కడ వాటిపై ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే తమ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారుల వద్దకు వెళ్ళి వాటిని తొలగించుకోవాల్సి ఉంటుంది అదే సమయంలో భూమి ఎంత విస్తీర్ణంలో ఉంది అది సాగు భూమా లేక నివాస భూమా అన్నదాన్ని చెప్పాల్సి అయితే ఉంటుందన్నమాట సో పథకాల కోసం లేనిది చెబితే ఆ విషయాన్ని యాప్లో పొందుపరిచి లబ్ధిదారులు వేలు మొదలు తీసుకున్నారు ఇదే సమయంలో లేదని చెప్పిన వారికి భూమి ఉన్నట్లు తర్వాత కాలంలో తెలిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా చెబుతున్నారు ఈ సర్వే నిర్వహణ బాధ్యతలు రెవెన్యూ ప్రణాళిక ఆర్థిక ఐటీ వార్డు సచివాలయ శాఖలపై ఉంటుందని చెప్పారన్నమాట సో చూశారు కదా మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పథకాలకు అర్హుల కోసం ప్రత్యేకంగా ఏప్రిల్ నుంచి కొత్త సర్వే చేస్తున్నారన్నమాట ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా సేకరించడం జరుగుతుంది ఏ ఒకటి తేడా ఉన్నా కూడా మొత్తం పథకాలన్నీ ఆపేస్తారు సో దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిన వెంటనే మరో వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి